రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఉద్యమం చేపట్టిన అన్నదాతలకు అండగా కార్మిక లోకం నిలుస్తుందని ఏఐటియూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్డి సర్దార్ అన్నారు. ఢిల్లీలో నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నల పోరాటానికి మద్దతుగా ఏఐటియూసీ ఆధ్వర్యంలో స్థానిక అద్దంకి బస్టాండ్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఏపీ హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కందుకూరి సుభాన్ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సర్దార్ మాట్లాడుతూ దేశానికి అన్నం పెడుతున్న రైతన్నల ఉద్యమానికి ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు వ్యవసాయ చట్టాలను దొడ్డిదారులో పార్లమెంటులో మూజువాణి ఓటుతో రాజ్యసభలో ఆమోదించి వాటిని రైతులపై రుద్దేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. వీటికి వ్యతిరేకంగా గత 24 రోజులుగా ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో లక్షలాది మంది రైతులు ఉద్యమిస్తుంటే ప్రధాని మోడీ పట్టించుకోకుండా రైతుల ఉద్యమంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేసేంత వరకు అన్నదాతలకు అండగా ఉంటామన్నారు. ఏఐటియూసీ ఒంగోలు నగర కార్యదర్శి షేక్ మస్తాన్ మాట్లాడుతూ అన్నదాతల ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమన్నారు. కార్పొరేట్ శక్తుల లాభాల కోసం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ముఠా వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వర్లు, బి శ్రీను, ఎం సాంబయ్య, సిహెచ్ రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో గత 28 రోజుల నుంచి రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలు ఏదైతే తీసుకొచ్చిందో ఇది పూర్తిగా రైతు వర్గానికి నష్టం కలిగించేటటువంటి బిల్లులు అని చెప్పి మేమందరం అభిప్రాయపడుతున్నాం. కాబట్టి ఇప్పటికే రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా రైతులకి రక్షణ లేకుండా ఈ 3 చట్టాలు ఏదైతే తీసుకొచ్చిందో 28 రోజుల నుంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఇంతవరకు దిగొచ్చి వాళ్ళతో మాట్లాడి కేంద్రం తీసుకొచ్చినటువంటి 3 చట్టాలని రద్దు చేసేటటువంటి పరిస్థితులు లేదు. అక్కడి తినే తినక ఆడే పడుకొని వాళ్ళు ఈ చట్టాలు రద్దు చేసే వరకు మేము వెళ్ళము అని ప్రతిజ్ఞ పూనారు. భగత్ సింగ్ వాళ్ళకి ఆవేశం ఇచ్చి భగత్ సింగ్ ఉద్యమాన్ని మళ్ళా ప్రారంభించాడు. 400 కిలోమీటర్లు సైకిల్ తొక్కొని ఢిల్లీ చేరాడు. ఆయనకి నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. అలాగనే 400 మంది వృద్ధ మహిళలు సిర్సా నుంచి ప్రయాణం చేసి నడిచి వాళ్ళు ఢిల్లీ చేరారు. మేము ఇచ్చే పిలుపు ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే అమాలీలు ఉన్నారో వాళ్ళంతా రైతు వారి వర్గాన్ని నుంచి వచ్చిన వాళ్ళే. ఒక హిట్లరు మసోల్ని గుర్తు తెచ్చేటటువంటి విధానం ఈ విధంగా చేస్తున్నాడు ఈ మోడీ గారు. అసలు ఆయన చెప్పేటటువంటి మాటలు ప్రసార సాధనాలు ఎట్టా చెబుతున్నాయంటే అబ్బో అసలు ఆ 3 చట్టాలు అమోఘమైన చట్టాలు. రైతులు ఏడైనా అమ్ముకోవచ్చు, రైతు బాగుపడాలంటే ఈ 3 చట్టాలు ఒప్పుకున్నారు, రైతులంతా ఒప్పుకున్నారని ఇవాళ పొద్దున కూడా వార్తల్లో చెప్పినటువంటి సందర్భం ఉంది.